ఎస్, ఐఎమ్ డాక్టర్ సురేష్ బాబు, స్నేహ కౌన్సిలింగ్ సెంటర్ డైరెక్టర్, సైకాలజిస్టుగా, మేనేజ్మెంట్ ట్రైనర్గా గత 15 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నాను. ముందుగా యాక్ట్ 24/7 ప్రేక్షకులందరికీ మా నమస్కారాలు. డాక్టర్ గారు, సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యల్లో డ్రగ్స్ ఒకటి. డ్రగ్స్ గురించి వివరించండి. ఈరోజు సమాజము సమాజంలో అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సమాజాన్ని పట్టి పిప్పి పీడిస్తున్నాయి. వాటిల్లో ఇటీవలగా బాగా ఇబ్బంది పెడుతున్న అంశాల్లో డ్రగ్స్ ఒకటి. డ్రగ్స్ అంటే, అసలు డ్రగ్స్ అనేదాన్ని కరెక్ట్గా అర్థము, నిర్వచనాన్ని మనం కానీ గమనిస్తే, ఇది ఉపశమనానికి, వ్యాధిని నిర్ధారించడానికి, నిర్మూలించడానికి ప్రత్యేకంగా కెమికల్స్తో తయారు చేయబడిన ఒక రకమైన మందులని అర్థం. అటువంటి డ్రగ్స్ని కొన్ని అరాచక శక్తులు కానీ, సంఘ విద్రోహ శక్తులు కానీ క్యాష్ చేసుకుంటూ, ప్రజలను ఆడుకుంటూ, ఈ డ్రగ్స్ ముసుగులో లక్షల కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేస్తూ, అనేక మంది జీవితాలను, ఫ్యామిలీస్ను నాశనం చేస్తున్న ఈ డ్రగ్స్ వైనాలు ఈరోజు సొసైటీ మొత్తాన్ని ఇబ్బంది చేస్తున్న అంశాలు. అందుకని ఈ డ్రగ్స్ అనేది ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన విధానం. ఎందుకంటే సిటీస్ నుంచి ప్రాకుతున్న ఈ యొక్క విష వైఖరులు ఆయా ప్రదేశాల్లో, జిల్లాల్లో, చిన్న చిన్న గ్రామాల్లో కూడా రావచ్చు. అందుకని చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్ గారు, యువతపై డ్రగ్స్ ప్రభావం ఎలా ఉంటుంది? ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ ప్రభావం అనేది మిగిలిన వయసుల్లో కన్నా యువత మీద, యూత్ మీద చాలా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఎక్కువ ఉండడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు యువత దీని మీద ఇబ్బంది పడుతున్నారు? ఒక ముసలి వయసులో ఉన్నాయని డ్రగ్ తీసుకుంటే దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఉండదేమో, కానీ చిన్న వయసులో లేదా యువత, ఎందుకంటే అతని వయసు ఎంతో ఉంది, భవిష్యత్ కోసం ఎంతో ప్రణాళికలు ఉంటాయి, అటువంటి వ్యక్తి ఈ డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నాడు ఈ వయసులో, కారణం ఏంటంటే అతనిలో ఉన్న ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం, అంటే ఉద్వేగ నియంత్రణ శక్తి కోల్పోయినప్పుడు అతి వేగంగా ఈ డ్రగ్స్ తీసుకోవడం కానీ, అదేవిధంగా స్నేహితులతో కలవడంతో, లేదా ఈ డ్రగ్స్ తీసుకుంటే ఏదో ఉపశమనం కలుగుద్ది అనే ఉద్దేశంతో యువత ఎక్కువగా దీని గురించి ఆలోచన చేస్తున్నారు. పాత రోజుల్లో యువతలో నైతిక, అదేవిధంగా సామాజిక విలువలు చాలా చక్కగా ఉండేవి. ఇప్పుడు వచ్చేసరికి యువతలో ఇటువంటి అంశాలు పూర్తిగా మాయమైపోతున్నాయి. ఈ నెట్లు, ఈ నెట్ కానీ, ఇంటర్నెట్ కానీ, అదేవిధంగా రకరకాల మీడియా, సోషల్ మీడియా ఇటువంటి ప్రభావాలతో, పీర్ గ్రూప్స్ ప్రభావాలతో వీరు తెలియకుండానే కొన్ని రకాల మాదక ద్రవ్యాలకు, అదేవిధంగా ధూమపానం కావచ్చు, మద్యపానం కావచ్చు, కొన్ని మాదక ద్రవ్యాలకు అలవాటై ఈ అలవాట్లను వ్యసనాలుగా మార్చుకుంటున్నారు. కారణం ఏంటంటే వారి యొక్క వయసు కావచ్చు, వారి హార్మోన్లు కావచ్చు, వారి ఆలోచన విధానం కావచ్చు, వారి జీవన శైలి కావచ్చు, వారి పీర్ గ్రూప్స్ కావచ్చు, వారి యొక్క క్రమశిక్షణ రాహిత్యం కావచ్చు, లేదా వారిలో ఒక నిర్లక్ష్యపు ధోరణి కావచ్చు. ఇటువంటి అంశాల వల్ల యువత అట్రాక్ట్ అవుతున్నారు. అదేవిధంగా యువత అట్రాక్ట్ అవడానికి కారణం ఏంటంటే ఈ డ్రగ్స్ని యువతకు ఈజీగా ఎరవేయడానికి కొన్ని ప్రదేశాలు, ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్ కాలేజెస్, అదేవిధంగా పబ్స్, అదేవిధంగా కొన్ని రకాల క్లబ్స్, ఇటువంటి అంశాల్లో వీళ్ళని, యువతను ఎర్రగా వేస్తూ, ఎందుకంటే వీళ్ళ ద్వారా ఏమవుద్దంటే వీళ్ళు తొందరగా అడిక్ట్ అయితే వీళ్ళు నలుగురికి చెప్తారు, వీళ్ళు రోజు దాని మీద అడిక్ట్ అవుతారనే ఉద్దేశంతో యువత మీద కేంద్రీకృతం చేస్తున్నారు. అదేవిధంగా యువతలో ఎమోషనల్ ఇంటెలిజెంట్ అనేది ఆ టైంలో చాలా కోల్పోవడం అనేది ఉంటుంది. అందుకని వారు ఈ డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడానికి మిగిలిన వయసుల కన్నా యువతకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని ఇటువంటి భయంకరమైన పరిణామాలను యువత గ్రహించి, ఇది మన దేశ సంస్కృతి కాదు, భారతదేశ సంస్కృతి అనేది చాలా గొప్ప సంస్కృతి, మన దేశ సంస్కృతిలో ఇటువంటి విష సంస్కృతి రావడం అనేది చాలా, అది చెప్పాలంటే మన భారతదేశానికి ఒక, అది చెప్పాలంటే ఒక భయంకరమైన మచ్చ. అందుకని యువత దీని గురించి చక్కగా ఆలోచన చేసి పూర్తిగా ఇటువంటి డ్రగ్స్ని కేవలము అసలు మన దేశం నుంచి తరిమివేసి, ఒక యువత మేల్కొని గొప్ప శక్తివంతంగా దేశం కోసం ప్రణాళికాపరంగా, దేశ అభివృద్ధి పరంగా ఉంటుందని, యువతలో అనేక విధాలుగా మార్పు రావాలని నేను ఆశిస్తున్నాను. డాక్టర్ గారు, డ్రగ్స్ తీసుకోవడం మనకు సమస్యనా? ఇక్కడ డ్రగ్స్ తీసుకోవడం అనేది, ఎందుకు తీసుకుంటున్నారు డ్రగ్స్? ఈ రోజుల్లో ఈ సిటీ కల్చర్స్లో మగవాళ్లతో పాటు ఆడవాళ్ళు కూడా సేవిస్తున్నారు. ఈవెన్ మా కౌన్సిలింగ్ సెంటర్లో కూడా లేడీస్ కూడా ఇటువంటి కేసులు నేను డీల్ చేశాను. ఈ కారణం ఏంటి? అయితే ఎక్కువగా యువతలో, మగవారిలో ఎందుకు ఈ విధంగా ఉండడానికి కారణం ఉంటుంది? అసలు దీని పరిస్థితులు ఏంటి? ఇది మానసిక సమస్య కాదా అనే అంశాన్ని ఆలోచించే ముందు
వాస్తవంగా ఈ డ్రగ్ తీసుకోవాలా అని ఎప్పుడు ఆలోచన వస్తుంది? మానసికంగా, ఉద్వేగపరంగా, ఒత్తిడి పరంగా, లేదా ఏదో ఆనందం ఉంటుంది, ఏదో ఆహ్లాదం ఉంటుంది, ఇది తీసుకుంటే నరాల్లో ఒక రిలాక్సేషన్ ఉంటుంది, అదేవిధంగా యాంగ్జైటీ తగ్గిపోద్ది, ఒత్తిడి తగ్గిపోద్ది, భయాలు తగ్గిపోతాయి అనే అనేక అంశాలు వాళ్ళ యొక్క నమ్మకాలుగా వాళ్ళ మెదడులో ఉన్నాయి. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ యువత దీన్ని తీసుకుంటే ఏదో రిలీఫ్ అవుద్ది, దీన్ని తీసుకుంటే కొంత బాగుంటుందనే ఒక తప్పుడు భావన ఉన్నప్పటికీ కూడా, అంటే సమాజంలో తప్పుడు భావన అయినా కూడా వాళ్ళు ఏంటంటే దానికి అడిక్ట్ అవుతున్నారు. అందుకనే ఇది ఒక మానసిక సమస్య, ఉద్వేగ సమస్య అనే దానికన్నా ఆలోచన వైఖరిల్లో ఏర్పడుతున్న భ్రమను కలగజేసే ఒక సమస్య అని నేను అంటాను. ఎందుకంటే దీని ద్వారా కంప్లీట్గా మనం కానీ గమనిస్తే వారి యొక్క ఆలోచనలో మార్పు వస్తుంది. వాళ్ళ యొక్క ఆలోచనలో కరెక్ట్గా మార్పు వస్తే యువత దీని గురించి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అందుకని యువతని చాలా ఇబ్బంది పెట్టే అంశాల్లో తెలియకుండా డ్రగ్స్, ఈ డ్రగ్ని డీఅడిక్ట్ చేసుకునే విధంగా, అంటే అలవాటు పడిన వాళ్ళు దాంట్లోంచి మార్పు రావడానికి అవకాశం చేసుకోవచ్చు. ఇలాగే కానీ కొనసాగితే నిజంగా మానసిక జబ్బుగా అడిక్షన్ అయిపోతారు. అదే మానసిక జబ్బుగా మారిపోయి దీని ద్వారా పారానాయిడ్ వంటి జబ్బులు, అదేవిధంగా దీని ద్వారా హాలుసినేషన్స్ రావడం, అదేవిధంగా దీని ద్వారా మానసికంగా వారిలో ఒక రకమైన సిజోఫ్రీనియా రావడం, దీని ద్వారా మానసికంగా డిప్రెషన్ వంటివి రావడం, దీని ద్వారా పూర్తిగా అంటే మన సొసైటీకి బియాండ్, అంటే మన ఆలోచన వైఖరికి సామాన్య లేదా ఒక మామూలు వ్యక్తి కన్నా విభిన్న ఆలోచనగా ఉండి కేవలం దీని మీద ఉంటే ఇదే నా జీవితము, డ్రగ్ ఒక్కటే నా జీవితము, ఇదే నా లైఫ్ అనే విధంగా చాలామంది సిటీస్లో అడిక్ట్ అవుతూ ఉన్నారు. అందుకని ఇది మొదట ఒక చిన్న అలవాటుగా లేకుంటే ఒక ఆనందంగా ప్రారంభమయ్యి ఒక వ్యసనంగా మిగిలిపోయి చివరికి మానసిక ఉద్వేగ సమస్యగా ముద్రపడుతుంది. కేవలం ఇది వారిని అనుకుంటే వారినే కాదు, వారిని నమ్ముకున్న కుటుంబాలని కూడా. మీరు నాశనం అవడమే కాదు, యువత విషయంలో వచ్చరికి మీరు నాశనం అవడమే కాదు, మీ కుటుంబంలో మీ అమ్మ, మీ నాన్న లేదా మీ తల్లిదండ్రులు, మీ పేరెంట్స్ మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది ఇబ్బంది పడతారనే విషయాన్ని యువత గుర్తించి దీంట్లోంచి బయటపడడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అందుకని ముందు గుర్తించాలి నా సమస్య ఇది. ఇది ఎవరికో చెప్పుకోవడం కాదు, కానీ ఇది చాలామందిలో ఎలా ఉంటుందంటే ఇది తెలిస్తే మా కొడుకు డ్రగ్ తీసుకుంటున్నాడు లేదా మా కొడుకు పలాని ఆల్కహాల్ తీసుకుంటున్నాడు జనాలు ఏమని అనుకుంటారు అనేది కాదు. అందుకని వీటికి సంబంధించిన కరెక్ట్ సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్కి వెళ్ళి మీ పిల్లల యొక్క జీవితాన్ని, ఎందుకంటే ఒకే ఒక జీవితం మనిషికి ఉండేది, ఒకే ఒక జీవితం, ఒకే ఒక జన్మ, ఈ జన్మలోనే మనం అద్భుతాలు చేయాలి, ఈ జన్మలోనే మనల్ని మనం మార్పు చేసుకోవాలి, ఈ జన్మలోనే 10 మందితో లేదా 10 మందికి ప్రయోజనకరంగా ఉండాలి. అంతేగాని ఈ జన్మలో డ్రగ్స్కి అలవాటైపోయి ఈ జన్మలో డ్రగ్స్తోనే మన జీవితం ముగియడానికి కరెక్ట్ కాదని నా భావన. డాక్టర్ గారు, మన ఆరోగ్యంపై డ్రగ్స్ ఎలాంటి దుష్ప్రభావాలను చూపుతుంది? మన ఆరోగ్యంపై, అంటే శారీరక ఆరోగ్యంపై, మానసిక ఆరోగ్యంపై, ఉద్వేగ ఆరోగ్యంపై, సామాజిక ఆరోగ్యంపై ఈ డ్రగ్ యొక్క ఫలితము, ధూమపానం కానీ మద్యపానం కానీ లేదా మాదక ద్రవ్యాల ఫలితము డెఫినెట్గా చెల్లించుకోవాల్సి వస్తుంది, మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దీని ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఇలా సేవిస్తూ పోతున్నప్పుడు అతనిలో రకరకాలుగా, అంటే అతని యొక్క శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి, పొటెన్షియాలిటీస్ అంటాం, అవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ డ్రగ్ యొక్క ప్రభావం ఆరోగ్యంపై, ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ మనం కానీ గమనిస్తే కేంద్ర నాడీ మండల వ్యవస్థ మీద పనిచేస్తాయి. కేంద్ర నాడీ మండల వ్యవస్థ అంటే మెదడు యొక్క భాగము, మెదడులో ఉంటున్న న్యూరాన్సు, అదేవిధంగా మెదడులో ఉంటున్న హార్మోన్సు, అదేవిధంగా స్పైనల్ కార్డు, వెన్నుపాము ద్వారా ఉంటున్న న్యూరాన్సు, వీటన్నిటి మీద తెలియని ఎఫెక్ట్ పడుతుంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే అన్కంట్రోల్నెస్ వస్తుంది, దీని ద్వారా సెల్ఫ్ కంట్రోల్ లోపిస్తుంది, దీని ద్వారా శారీరక ఆరోగ్యం దెబ్బతిని ఆలోచన వైఖరిలో మార్పు వచ్చి ఆరోగ్యపరంగా మార్పు రావడంతో పాటు మానసిక దృక్పథము, మానసిక వైఖరులు కూడా మార్పు చెందుతాయి. అలాగే ఉద్వేగపరంగా ఎమోషన్స్ ఎక్కువ అవుతాయి, ఒక్కొక్కసారి తీవ్రమైన అభద్రతలో ఉంటారు. ఇది తీసుకుంటేనే నా లైఫ్, ఇది తీసుకుంటే ఏదో చేస్తాము, లేదా ఇది తీసుకోవడం ద్వారా నేను ఆనందాన్ని పొందుతాను, అటువంటి ఒక ఉద్వేగమైన అంశాలతో కూడి ఉంటాయి. అదేవిధంగా సామాజిక పరంగా ఒక నెగిటివ్ యాటిట్యూడ్తో ఉంటారు, అంటే ఇదే వీళ్ళ జీవితం అనే విధంగా తయారవుతారు. దాంతోపాటు ఉదాహరణకు మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి, ఈ డ్రగ్స్ మీద పూర్తిగా అలవాటు ఉన్న వ్యక్తి మిగిలిన దినచర్యల్లో, మిగిలిన యాక్టివిటీస్లో అనుకున్నంత కరెక్ట్గా ఉండలేరు. కారణం ఎందుకంటే దీనికి అడిక్ట్ అయిపోయారు, దీనికి వీళ్ళు వ్యసనాలు బాగా పూర్తిగా వీళ్ళు అడిక్ట్ అయిపోయారు. అందువల్ల వీళ్ళలో అన్ని అంశాల్లో సామర్థ్యాలు తగ్గడంతో పాటు వీరి యొక్క ఆరోగ్యంలో ఈవెన్ నర్వస్ సిస్టమ్ కావచ్చు, సెన్సర్ సిస్టమ్ కావచ్చు, మొత్తం అన్ని సిస్టమ్స్లో డ్యామేజ్ అవుతూ పూర్తిగా ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి అతని శక్తి సామర్థ్యాలు అన్నీ సన్నగిల్లిపోతాయి. అందుకని మొదటిగా ప్రథమంగా చేయాల్సిన అంశం దాన్ని గుర్తించండి,
మనం అది తీసుకుంటున్నామా, డ్రగ్ తీసుకుంటున్నామా, లేదా ఆల్కహాల్ తీసుకుంటున్నామా, లేదా గంజాయి తీసుకుంటున్నామా, లేదా పలాన్ తీసుకుంటున్నా, వాటిని గుర్తించండి. వాటికి సంబంధించిన ఓవర్కమ్ అవ్వడానికి ఏ అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలను ఉపయోగించుకోండి. ఎందుకంటే ఒకే జీవితం, ఆ దాన్ని ప్లాన్ చేసుకొని మనం చేసుకోగలిగితే ఈ డ్రగ్స్ పూర్తిగా దాన్ని మనం దాని ఒక రూపమాపదలిస్తే పూర్తి స్థాయిలో మనం ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యాన్ని పొందుకోవడమే కాకుండా ఫ్యామిలీ పరంగా, అదేవిధంగా మనం నమ్ముకున్న కుటుంబం కూడా చాలా చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుంది.